తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సుమారు 60,000 మంది ఆవాసం ఉండేలా ఒకే చోట ఏకంగా 15,660 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్షిప్ కోసం 1489.29 కోట్లు ఖర్చు చేసింది. ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసుకోకుండా సకల హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ సముదాయానికి కేసీఆర్ నగర్ అని పేరు పెట్టారు. గురువారం దీన్ని ప్రారంభించిన కేసీఆర్ 6 లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.